बीजेपी ఆధ్వర్యంలో రాష్ట్ర డీజీపీ కార్యాలయం ముట్టడికి బీజేపీ పార్టీ పిలుపునివ్వడంతో ముట్టడికి ప్రయత్నించిన బీజేపీ ఎమ్మెల్సీ మాధవన్ తో పాటు మరో నలుగురిని మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అరెస్ట్ అయిన బీజేపీ నాయకులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పరామర్శించారు. బీజేపీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని పోలీసులను సోము వీర్రాజు ప్రశ్నించారు. రాష్ట్రంలో పరిపాలన రాజధర్మానికి విరుద్ధంగా నడుస్తుందని, ఒక జాతీయ పార్టీపై ఆరోపణలు చేసిన డీజీపీ నుంచి సరైన సమాధానం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఏపీలో పరిపాలన కొనసాగుతుందన్న సోము వీర్రాజు రామతీర్థ దర్శనానికి తెలుగుదేశం వైసీపీకి అవకాశం కల్పించి బీజేపీ పార్టీ అగ్రనేతలకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడం దారుణమని మండిపడ్డారు. డీజీపీ గారు భారతీయ జనతా పార్టీ మీద నిరాధారమైన గుడులు కూల్చివేతలో బీజేపీకి బాధ్యత ఉంది, సంబంధం ఉంది అనే ఒక ఆరోపణను వారు చేయడం జరిగింది. ఇవాళ పోలీస్ అక్రమ నిర్బంధానికి పరాకాష్ట భారతీయ జనతా పార్టీ ఈరోజు డీజీపీ గారిని మేము ఎక్స్ప్లనేషన్ అడగాలనుకున్నాం. ఏ విధంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు దేవాలయ విధ్వంసంలో భాగస్వాములు అయ్యారని చెప్పి ప్రశ్నించాలనుకున్నాం. 20వ తారీఖు లోపు మాకు క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఏవైతే వ్యాఖ్యలు చేశారో వా విత్డ్రా చేసుకోవాలని అన్నాం. టెంపుల్ డిమాలిషన్లో టీడీపీ బీజేపీ కార్యకర్తల రోల్ అనే ఒక పేపర్ని వాళ్ళ పత్రికాముఖంగా రిలీజ్ చేసిన డీజీపీ గారు, దాంట్లో కింద ఎక్స్ప్లనేషన్ రాస్తూ నలుగురు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాట్సాప్లో షేర్ చేశారు ఏ విధ్వంసాలు జరిగాయో, ఆ విధ్వంసం కారణంగా అవి షేర్ చేశారు. సోషల్ మీడియా ద్వారా ఫాల్స్ ప్రొపగండా చేయాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఫాల్స్ ప్రోపగండా చేసే వాళ్ళు ఏ విధంగా టెంపుల్ డిమాలిషన్కి భాగస్వాములు అవుతారని ప్రశ్నిస్తున్నాం. ఆ విధంగా అక్యూజ్డ్ ఇన్ టెంపుల్ డిమాలిషన్ అని చెప్పి హెడ్డింగ్ ఏ విధంగా రాస్తారని చెప్పి మేము డీజీపీ గారిని ప్రశ్నించాం. భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త యొక్క మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయి. భారతీయ జనతా పార్టీ హిందుత్వానికి నిలబడుతుంది, హిందూ దేవాలయాల కోసం ఎప్పుడు పోరాటం చేస్తుంది. అటువంటి మా పైన ఇటువంటి అసత్య అబద్ధపు ఆరోపణలు ఏ విధంగా చేస్తారు, ఈ విధంగా మా మనోభావాలు గాయపడితే దానికి కనీసం ఎక్స్ప్లనేషన్ ఇచ్చి, కాదు నిజంగానే వాళ్ళు డిమాలిషన్లో ఉన్నారు మేము అంగీకరిస్తాం, లేదు ఇంకోటి, లేకపోతే మా అందరి మీద కేసులు పెట్టండి దానికి అంగీకరిస్తాం, కానీ స్వయంగా డీజీపీ గారే స్థాయిని దిగి ఈ విధంగా మాట్లాడతారనేది మా ప్రధానమైన ప్రశ్న. దానికి సమాధానం అయితే దొరకలేదు. సమాధానం దొరకపోగా డీజీపీ గారు